Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. త్యాగం పేరుతో మంగళగిరి నుంచి లోకేష్ పలాయనం. ఇప్పుడు ఏపీలో బాగా నానుతున్న నియోజకవర్గాలలో మంగళగిరి కూడా ఒకటి. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ సీటు వెరీ హాట్, అలాగే అధికార వైసీపీ విపక్ష టీడీపీలకు హాట్ ఫేవరెట్ కూడా. మరి ఈ సీటు మీద ముచ్చటపడి మరీ ఎంచుకున్న నారా లోకేష్ బాబు 2019 ఎన్నికలలో మంత్రిగా ఉంటూ కూడా ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆనాడు గెలుపు కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు, ఇక డబ్బు మంచినీళ్ల ప్రాయంగా టీడీపీ నాడు ఖర్చు చేసిందని ప్రచారం సాగింది. ఎంత చేసినా చివరికి జనాలు మాత్రం పక్కా లోకల్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు. ఆ దెబ్బతో బిత్తరపోయింది తెలుగుదేశం. ఇక చంద్రబాబుకు, నారా లోకేష్కి అయితే అది రాజకీయంగా మరిచిపోలేని గుణపాఠం. దాంతో మంగళగిరిలో ఈసారైనా గెలవాలని లోకేష్ 3 ఏళ్లుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వారంలో 2 రోజులు అక్కడే ఉంటున్నారు. అయితే లోకేష్ వచ్చినప్పుడు పార్టీ జనాలు వస్తున్నారు, అలాగే ఆహా ఓహో అనే వంది మాగధులు పక్కన ఉంటున్నారు. భావి వారసుడు లోకేష్ బాబు అని కీర్తించేవారు ఉన్నారు. కానీ వీరే అసలు ఓటర్లని నమ్ముకుంటే మంగళగిరిలో మరోమారు బొమ్మ తిరగబడుతుంది అన్న సంగతి ఇద్దరు బాబులకు తెలియంది కాదు అంటున్నారు. దీనికంటే ముందు అసలు మంగళగిరిని లోకేష్ బాబు 2019 ఎన్నికలలో ఎందుకు ఎంచుకున్నారు కూడా ఎవరికీ అర్థం కాదనే అంటారు. ఎందుకంటే అక్కడ ట్రాక్ రికార్డు చూస్తే టీడీపీ పుట్టాక పెట్టాక కేవలం 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు గెలిచారు. 2014, 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచింది. ఒక విధంగా అక్కడ పసుపు జెండా ఎగిరి 40 ఏళ్లు కావస్తోంది. అందువల్ల పార్టీ పునాదులు పూర్తిగా పటిష్టంగా లేని చోట ఎంతలా శ్రమించినా ఫలితం మీద పూర్తి కాన్ఫిడెన్స్ అయితే లేదనే అంటున్నారు. దాంతో మంగళగిరి మీద తాజాగా చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో లోకేష్ బాబు పాల్గొని తండ్రి పార్టీ ప్రెసిడెంట్ అయిన చంద్రబాబుకు నియోజకవర్గంలో పరిస్థితిని గురించి వివరించారు. పార్టీ అక్కడ పరుగులు తీస్తోందని కూడా లోకేష్ చెప్పినట్లుగా వార్త బయటకు వచ్చింది. నిజానికి లోపాయిగారిగా టీడీపీ ఆలోచనలు మంతనాలు చూస్తే తండ్రి కొడుకులిద్దరూ మంగళగిరి సీటును జనసేనకు అప్పగించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటు గెలుపు డౌట్ ఉన్న ఈ సీట్లో పోటీ చేసి మొత్తం టైం అంతా అక్కడ ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉందట. దానివల్ల లోకేష్ మొత్తం రాష్ట్రం తిరిగి పార్టీకి ప్రచారం చేసే టైం కూడా తగ్గిపోతుందని భావిస్తోందట. దాంతో ఎటు మిత్రపక్షానికి సీట్లు ఇవ్వాలి, పైగా లోకేష్ కోరుకున్న సీట్ ఇస్తే త్యాగమూర్తి అన్న పేరు వస్తుంది, పైగా అక్కడ గెలుపు తంటాలేవో జనసేన పడుతుంది. లోకేష్ హాయిగా ఏపీ అంతా తిరిగి ప్రచారం చేయవచ్చు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రిగా అప్పుడు ప్రమాణం చేసి ఎమ్మెల్సీగా మళ్లీ నెగవచ్చు. ఇలా టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు సాగుతున్నాయట. మొత్తానికి మంగళగిరి సీటును జనసేనకు కట్టబెట్టాలని టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే మంగళగిరిలో జనసేన రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.